జిత్తుల మారినక్క. అనగనగా ఒక అడవిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా అది ఒక చచ్చిన ఏనుగును చూసింది. మాంసం తినాలనే ఆతురతతో నక్క దాని దగ్గరికి వెళ్లి పళ్లతో మాంసాన్ని కొరకడానికి ప్రయత్నించింది. కాని ఏనుగు తోలు చాలా గట్టిగా ఉండడం వలన అది కొరకలేకపోయింది. నక్క ఎంతగానో ప్రయత్నించింది, ఏం చేసినా నక్క ఏనుగు తోలును కొరకలేకపోయింది. నక్క చచ్చిన ఏనుగు పక్కనే కూర్చొని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచించసాగింది. అనుకోకుండా ఒక సింహం దాని వైపు రావడం నక్క దృష్టిలో పడింది. అప్పుడది ఎంతో వినయంగా, సింహరాజా, నేను చచ్చిన ఏనుక్కి మీకోసమే కాపలా కాస్తున్నాను, దయచేసి తినండి అంటే సింహం గర్జించి, ఇతర జంతువులు చంపిన జంతువుల్ని నేను తినను, నీకు విషయం తెలుసనుకుంటాను అని ఆ సింహం తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ నక్కకెంతో సంతోషం వేసింది సింహం చచ్చిపోయిన ఏనుగు మాంసాన్ని తిన్నందుకు. అయినా ఏనుగు మాంసాన్ని ఎలా తినాలన్న నక్క సమస్య ఇంకా తీరలేదు. కొంతసేపటి తర్వాత ఒక పులి తిరుగుతూ అటువైపుగా వచ్చింది. నక్క అపాయాన్ని గుర్తించింది. చచ్చిన ఏనుగు మాంసం తినడానికి పులి తప్పకుండా ఆసక్తి చూపుతుందని నక్క అనుకుంది. పులి దగ్గరికి రాగానే నక్క భయపడే స్వరంతో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో, నేను సింహం మహారాజు వేటాడిన దానికి కాపలా కాస్తున్నాను, ఏదైనా పులి వస్తే ఆయనకి చెప్పమని ఆయన స్నానం చేయడానికి వెళ్లే ముందు నాతో చెప్పి వెళ్లారు, ఎందుకంటే అడవిలోని పులులన్నింటినీ చంపాలని శపథం చేశారట, ప్రాణాల మీద ఆశ లేకపోతే ఉండు. ఈ మాట వినగానే భయపడ్డ పులి అక్కడి నుంచి పారిపోయింది. పులి వెళ్లిపోగానే ఒక చిరుత అక్కడికొచ్చింది. జిత్తులు మారి నక్కకు తెలుసు, చిరుతకు పదునైన పళ్లుంటాయని, తన సమస్యను అది తీర్చగలదని. చిరుతను చూసి నక్క చిరునవ్వు నవ్వి స్వాగతం పలికింది. రానేస్తామా రా, చాలా కాలం తరువాత కనిపించావు, నువ్వు అలసిపోయి ఆకలితో ఉన్నట్లున్నావు, ఈ చచ్చిన ఏనుగు మాంసం కొంచెం తిని ఆకలి తీర్చుకో, నేను ఏనుగుని సింహం కోసం కాపలా కాస్తున్నాను, సింహం స్నానం చేయడానికి వెళ్ళింది. సింహం వేటాడిన దాన్ని నేనెలా తినగలను, నేను తినడం గాని చూసిందంటే ఖచ్చితంగా నన్ను చంపిస్తుంది, నాకెందుకు వచ్చిన గొడవ. నువ్వు ఆ విషయం గురించి చింతించకు, నేను జాగ్రత్తగా చూస్తూ సింహం తిరిగి వచ్చేటప్పుడు నీకు సైగ చేస్తాను, అప్పుడు నువ్వు సులభంగా పారిపోవచ్చు. ఆకలితో ఉన్న చిరుత దానికి సమ్మతించి ఈ అవకాశాన్నిచ్చినందుకు నక్కకు కృతజ్ఞతలు చెప్పింది. చిరుత ఏనుగు తోలుతో తంటాలు పడటం నక్క గమనిస్తూనే ఉంది. చిరుత ఏనుగు తోలుని చీల్చడంలో సఫలం అవడం చూడగానే నక్క గట్టిగా అరిచింది, పారిపో, సింహం వచ్చేస్తుంది. వెంటనే మెరుపు వేగంతో చిరుత అక్కడ్నుంచి మాయమైపోయింది. జిత్తుల మారి నక్క గట్టిగా నవ్వుకుని చచ్చిన ఏనుగు మాంసాన్ని ఒక్కతే ఆనందిస్తూ తినడానికి కూర్చుంది. నీతి: ఏ సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకోవచ్చు.